హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హరికరాజ్ అఫీషియల్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే రాజ్ గారు అయితే ఒక చిన్న ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు అన్నమాట ఏంటి అంటే నైట్కి నైటే నిన్న ఈరోజు అన్నవరం వెళ్దాము టెంపుల్కి వెళ్ళి అక్కడే ఇంకా ఏదన్నా ఏదో గుడి ఉందంట ఆ గుడి నాకు సరిగ్గా తెలీదు అది కూడా చూపిస్తాను మీరు ఎప్పుడు చూడలేదు కదా ఆ గుడి కూడా చూపిస్తాను అని అన్నారు సో అందుకోసం నేనైతే హెడ్ బాత్ చేసేసాను అండ్ మా అత్తగారు ఏం చేస్తున్నారు చూడండి అమ్మా ఇలా జరుగు మా అత్తగారు అయితే కొత్త చీర కట్టుకొని తయారైపోయారు ఇంకా టిఫిన్ చేయలేదు కానీ మా జాయిగాడు కూడా రెడీ అయిపోయాడు కళ్ళు కనిపించట్లేదు అని ఏమనుకోకుండా హెయిర్ కట్ చేయించాలి వీడికి జాయ్ ఇటు చూడు సరే చూడు మా అత్తగారు చీర అలా ఉందో చెప్పండి ఇవ్వండి మా అత్తగారు చీర పండక్కి తీసిన చీర మూలను పెట్టి ఇప్పుడు కుట్టించుకున్నారనమాట ఈరోజు ఎలాగో అన్నవరం వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఈరోజు కట్టుకున్నారనమాట చీర హైదరాబాద్ నుంచి తెచ్చిన గాజులు ఇప్పుడు భీమరాజు గారు ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి వీడియో ఎడిటింగ్ అనమాట టైం అయితే ఎంత అవుతుంది బుజ్జి 8:45 అయ్యింది పొద్దున్న వెళ్దామన్న మనిషి మేము రెడీ అయ్యాం కానీ ఈయన మాత్రం రెడీ అవ్వలేదు వీడియోస్ తో ఎడిటింగ్ తో పెట్టుకుంటే ఎలా ఉంటది అన్నమాట ఎందుకంటే ఒక గంట ఇంకో గంట ఎక్స్ట్రా పట్టచ్చు ఒకసారి అది వీడియోని బట్టి బేస్ అయి ఉంటది సరే ఇది మామూలు నా దగ్గర వాళ్ళిద్దరు స్నానం చేసేసారు అండ్ అలాగే ఈ రోజు నేను కట్టుకోబోతున్న శారీ నేను తీసుకోబోతున్న స్కిన్ కేర్ ఇవన్నీ కూడా వస్తాయి ఫస్ట్ నా శారీ చూసేసేయండి దిస్ ఈజ్ మై శారీ అన్నమాట ఇది ఎంతమందికి గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను నా స్కిన్ కేర్ చెప్తాను స్కిన్ కేర్ అంటే ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ కదా సో నేను యూజ్ చేస్తుంది అయితే మమాఅర్త్ హనీ అండ్ మలై ఫేస్ వాష్ అలాగే మమాఅర్త్ హనీ మలై ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి హనీ మలై ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉండే డర్ట్ని అంతటిని క్లియర్ చేసి మన స్కిన్కి స్మూత్ లైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే ఇస్తుంది ఈ ఫేస్ వాష్ క్రీమీ టెక్స్చర్ ఉండడం వల్ల మన స్కిన్ని జెంటిల్గా క్లిన్స్ చేస్తుంది పోస్ట్ వాష్లో మన స్కిన్ అంతటినీ కూడా డర్ట్ని క్లియర్ చేసి మంచి గ్లోయింగ్ని అయితే ఇస్తుంది చూసారు కదా ఈ టెక్స్చర్ అయితే ఇలా ఉంది ఫేస్ వాష్ది అండ్ లైట్ ఫోమింగ్ అయితే ఉన్నది అండ్ క్రీమీ టెక్స్చర్ అనమాట చాలా స్మూత్ నప్ అవుతుంది స్కిన్ అంతా కూడా జెంటిల్గా మనం క్లిన్స్ చేసుకుంటూ ఉంటే లైట్ ఫోమింగ్ అయితే ఉన్నది హనీ అండ్ మలై మన స్కిన్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే అవి టూ కూడా మనకి కిచెన్ ఇంగ్రీడియంట్సే కదా సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా మన స్కిన్లో మంచి గ్లోయింగ్ని అయితే తీసుకొస్తాయి హనీ వచ్చేసి మన స్కిన్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ అలాగే మలై మనకి స్కిన్ని స్మూత్న్ అప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో క్లెన్జింగ్ అయితే అయిపోయింది క్లెన్జింగ్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటున్నాను సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ వచ్చేసి ఎంత స్మూత్గా ఉందో మీరే చూస్తున్నారు కదా మంచి గ్లో కూడా వచ్చింది ఫేస్ మొత్తం కూడా నాకైతే చాలా బాగా అనిపించింది ఫేస్ వాష్ చేసుకున్నాక నా స్కిన్లో వచ్చిన గ్లో నాకైతే బాగా అనిపించింది ఫేస్ వాష్ తర్వాత నేను యూజ్ చేస్తుంది వచ్చేసి మమాఅర్త్ హనీ మలై ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను సో దీని టెక్స్చర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇది ఆయిల్ ఫ్రీ ఫార్ములా ఎటువంటి స్టిక్కీనెస్ కానీ అలాంటివైతే ఏమీ ఉండవు ఆయిల్ ఫ్రీ ఫార్ములా కాబట్టి మన స్కిన్లో చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ అలాగే మంచి స్మూత్ ఫినిష్ ఇస్తుంది అండ్ గ్లోని కూడా ఇస్తుంది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు డైలీ నరిష్మెంట్ ఇస్తుంది అండ్ మన స్కిన్ హెల్దీగా గ్లోగా ఉంచడం కూడా చూస్తుంది అండ్ వితౌట్ ఎనీ చిప్ చిప్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఆ లింక్స్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి కూపన్ కోడ్ HRO2023ని మీరు యూస్ చేసుకుంటే ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా మీకు వస్తుంది మమాఅర్త్ ప్రొడక్ట్స్ మనకు అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్లోకి వచ్చాయి మీకు నియర్ బై స్టోర్స్లో ఎక్కడన్నా కనిపించినట్లయితే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మమాఅర్త్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేశామంటే వాళ్ళు మన పేరున ఒక ట్రీని అయితే ప్లాన్ చేస్తారు అలాగే 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ని ప్లాన్ చేయాలన్నది వీళ్ళ ఇనిషియేటివ్ ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను ఇక్కడ అండ్ అలాగే మా మమ్మీ మా డాడీ కూడా వస్తున్నారు అన్నవరం రమ్మనేసి అన్నాం మేము సో వస్తాము అనేసి అన్నారు అందరం కలిసి అయితే వెళ్తున్నాము అలాగే నాకు శారీ అయితే గ్రాండ్గా ఉంది కాబట్టి పువ్వులు కూడా పెట్టుకుందామనేసి మా మమ్మీని అయితే పువ్వులు కూడా తీసుకురా అమ్మా అని చెప్పాను సో అందుకని మా మమ్మీ పువ్వులు కూడా తీసుకొచ్చేసారనమాట నా కోసం ఓకే అండి మేమైతే రెడీ అయిపోయాము సో బయలుదేరుతున్నామన్నమాట
కిందన ఆల్రెడీ భీమరాజు గారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నడు నువ్వు నేను తాళం వేసుకొని వస్తా నేను తాళం వేసుకొని నొక్కేడమే ఇంకేం లేదు సారీ ఫుల్ గా అయితే తీయడం అవ్వట్లేదు భీమరాజు గారిని ఫుల్ గా తీయమని ఒకసారి చెప్తాను అప్పుడు ఫుల్ గా తీస్తారు ఏదోటి చెప్పు ఇలా కల్లేసుకుంటావు ఒరే నిన్నెప్పుడే కదరా వెనక్కి కట్టారు ఎన్న వచ్చేసో ఒక నిమిషం కూడా ఉండట్లేదు వెనక్కి కట్టండి అండి 9 గంటలు కానీ చెప్పేసి హారిగా వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పిందంట కొత్త బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ అనమాట అండి ఇది అన్నవరం సత్యనారాయణ కొండకెళ్ళం అందుకని చెప్పేసి తెచ్చి 2 డేస్ అవుతున్నా సరే రికార్డ్ చేయలేదన్నమాట అన్నవరం బ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పేసి రికార్డ్ అయితే చేయలేదు ఇప్పుడు మేము వెళ్ళేది ఎవరో మా అత్తగారు మా మామగారు మా అమ్మ నేను మన జాయిగాడ్ ఫ్రెండ్స్ అదే మన జాయిగాడ్ ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు కదా జాయిగాడ్ ఎక్కడ పెడుతున్నారు ఏంటి మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్సా ఎవరని చెప్పేసి సో ఇక్కడే పెడుతున్నాం అనమాట అండి మా జాయిగాడ్ని వచ్చేసి ఇప్పుడు అన్నవరం కొండ మీదకి మన జాయిగాడ్ని అయితే ఎలా చేయరు కదా అందుకని చెప్పేసి జాయిగాని ఇక్కడ పెట్టేసి ఈ రోజు డే అంతా స్పెండ్ చేసి అక్కడ వద్దామని అయితే అనుకుంటున్నాం అన్నమాట ఎక్కడికి వచ్చావు జాయ్ జాయ్ అంటున్నారా జాయ్ వచ్చింది ఇది నాకు ఆపరేటింగ్ రావట్లేదు ఏమనుకోకే వీడియో ఎలా ఉన్నా వెనక్కి సంచిలో పెట్టాడండి బుజ్జి చికెన్ చికెన్ ఇచ్చావా చికెన్ ఇచ్చా ఇంకేం మాట్లాడలేదు అగా ఆడు ఆడమ్మా ఏంటే చక్కగా ఆడుకుంటున్నాడు ఆడు అగా అగా చూడు బుజ్జి బుజ్జి చూస్తున్నాడు బుజ్జి బుజ్జి ఆడు ఆటల్లో పడిపోడు ఆడుకుంటున్నాడు హాస్టల్ హాస్టల్ అన్నాను కదా అని చెప్పి చాలా మంది హాస్టల్లో పెట్టేసేమో అనేసి అనుకున్నారు మేము సరదాగా అన్నా మాకు తెలిసిన వాళ్ళు ఇంట్లోనే పెట్టాము మేము జాయిన్ అయితే ఇప్పుడు మరి మేము గుడికి కదండి గుడికి ఏంటంటే వీటిని ఎలా చేయరు కదా నెక్స్ట్ ఏంటంటే 2-3 సార్లు ఒక బయట ఉండడం ఒక లోన్ ఉండడం ఇలా చేయవలసి వస్తుంది ఇక్కడ మాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర పెట్టడం రీజన్ ఏంటంటే ఇలా మేము అప్పుడప్పుడు ఏదైనా జాయిగా తీసుకెళ్ళిన ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర పెడితే అలవాటు అవుతాడని ఆల్రెడీ అలవాటు అయిపోయాడండి ఆడికి కుర్రలు ఆడుకోవడానికి కూడా మంది కుర్రలు ఉన్నారు సో అదేనమాట మీరు అడిగారు కదా కామెంట్స్ కి ప్రతి వీడియోలో కూడా మీరు ముందు వీడియోలో అడిగిన కామెంట్స్ కి సమాధానాలు అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆ సమాధానం మీకు దొరుకుతాయి అన్నమాట అన్నవరం వెళ్ళి అయితే చాలా సంవత్సరాలు అయితే అయిపోతుందండి ఈ రోజు మాత్రం దర్శనం ఇలా చేసుకుని ఇలా వచ్చేయకుండా తప్పకుండా అక్కడ భోజనం చేసి వద్దామనే ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాం అనమాట కాకినాడ నుంచి కత్తిపూడి మీదుగా వెళ్ళే రోడ్లో చేబ్రోల్లో సత్యమతల గుడి అయితే ఉంటుంది అనమాట అండి ఈ రోడ్డు మీదుగా వెళ్ళే ప్రతి వాహనం కూడా ఆగి దిగి కనీసం ఒక్కరైనా దిగి దండం పెట్టుకుని అక్కడ బొట్టు పెట్టుకుని కొంచెం బొట్టు తెచ్చి అవి వెళ్ళే వాహనాన్ని పెట్టుకుని మాత్రం తప్పకుండా అయితే వెళ్తారనమాట అండి మేము తాడపత్రిలో ఉండేటప్పుడు అయితే అండి సంవత్సరానికి ఒక 4-5 సార్లు వచ్చే వాళ్ళు ఉండే అక్కడికి ఇక్కడికి వచ్చి కొండు కోసుకుని వండుకుని తిని పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి ఇక్కడ చెట్లు ఉంటుందండి ఆ చెట్టుకి ఓళ్ళు ఉంటాయి ఆ ఓళ్ళ ఊగి అలా అలా మొత్తం సాయంత్రం చీకటి పడే వరకు టైం స్పెండ్ చేసి అప్పుడు వెళ్ళి వండి ఎవరైనా పార్టీలు కానీ ఏదైనా మొక్కుబళ్ళు కానీ ఇలా సంవత్సరానికి 4-5 సార్లు మాత్రం వచ్చే వాళ్ళు ఉండే ఇక్కడికి కానీ కాకినాడ వెళ్ళిన తర్వాత ఒకసారి కూడా రాలేదు అంటే ఇలా రోడ్డు అంటే వెళ్ళిపోతా ఆగి దిగి దండం పెట్టుకోవడం తప్ప
మామూలుగా ఇలాగ ఏదైనా పార్టీ కానీ ఏదైనా మొక్కుబడి తీసుకోవడం కానీ ఈ పర్పస్లో అయితే రాలేదనమాట అండి. మన వీడియో చూసే వాళ్ళు సేపు వాళ్ళు మన చుట్టాలు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేసినా తెలియజేయండి. అదేనే మన సబ్స్క్రైబర్స్ వస్తే మన చుట్టాలు మన బంధువులని ఎంతమంది ఉన్నారో మీ పేరు కామెంట్లో చెప్పండి. అలా ఇచ్చాను ఈ రోడ్ను అయితే వెళ్తే తప్పకుండా ఇక్కడ ఆగి దిగి అమ్మవారి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని అప్పుడైతే వెళ్తారండి. మ్యాక్సిమం అందరు కూడా ఇక్కడ ఆగుతారు. మా ఊరికైతే అన్నవరం చాలా దగ్గర అనమాట అండి. ప్రతి సంవత్సరం ఇప్పుడు 4వ తరగతి అయిపోయినా 5వ తరగతి అయిపోయినా ఎండాకాలం వస్తుంది కదండి, అందుకని చెప్పేసి తరగతి అయిపోయిన వెంటనే ఇప్పుడు 4వ తరగతి అయిపోయిన వెంటనే అన్నవరం రావడం గుండు కొట్టించేసుకోవడం ఎండాకాలం చల్లగా ఉంటుందని అలా చేసేవాళ్ళం అనమాట అండి. చిన్నప్పుడు 7వ తరగతి పాస్ అయితే అన్నవరం వచ్చేయడం గుండు కొట్టించేసుకోవడం ఇలా ఉండేది అనమాట. మా ఊరికైతే చాలా దగ్గర అండి, 18 కిలోమీటర్ 17 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను అన్నవరం. ఇప్పుడైతే కొండ పైకి ఎక్కుతున్నాం అనమాట. ఈ వేలు వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట ఈ రోడ్డు మార్గంలో. మా చిన్నతనంలో అయితే అక్కడ వరకు రావడం, మెట్ల ధరని ఎక్కడం, మెట్ల ధరని దిగడం అదే మాకు అలవాటు. ఈ కొండ ఈ రోడ్డు వేలు వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట అండి. అంటే ఇప్పుడంటే నా దగ్గర కారు ఉంది కాబట్టి ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నాను, కానీ అన్నవరం సత్యనారాయణస్వామి గుడికి అయితే మెట్ల మార్గంలో అయితే చాలా అంటే చాలా సార్లు అండి అన్నవరం రావడం చాలా ఎక్కువ సార్లు ఉండేది మాకు. అంటే మేము చదువుకునే వయసులోని ఇప్పుడైతే బిజీలో పడి మన పనుల్లో పడి ఎప్పుడో మనకు వీలైనప్పుడు వెళ్తున్నాం తప్ప ఇదివరకు అన్నవరం అయితే సంవత్సరానికి ఒక 10 సార్లు 15 సార్లు వెళ్ళిపోవాలని అనుకుంటుండే. కుర్రోళ్ళు అనుకోవడం వెళ్ళిపోవడం, ఏరా అన్నవరం వెళ్దామంటే వెళ్ళిపోవడం. మా ఊరు నుంచి అన్నవరం నడిచి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. ఎండలేదు అయ్యాల ఎండలేదు. మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు జరుగుతాయి కదండి, ఆ సమయంలో మనిషి నుంచోడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉంటుంది అనమాట అండి. ఎక్కడ ఏ చిన్న ప్లేస్ ఉన్నా అక్కడ పెళ్ళి అయితే జరిగిపోద్ది అనమాట. పెళ్ళిళ్ళకి అయితే ప్రత్యేకంగా ఇంకా చెప్పక్కర్లేదండి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అయితే. ఎక్కడ మనిషి కూర్చునే ప్లేస్ ఉంటే అక్కడ పెళ్ళి అయిపోతూ ఉంటుంది అనమాట అండి. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం మీద కొత్త ఫోన్తో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దేవస్థానం వారికి శ్రీ స్వామి వారి ప్రసాదములో విక్రయించబడను భక్తులు గమనించ ప్రార్థన. ప్రతి ప్రదేశంలో ఈ మనీ పర్సులు హ్యాండ్ బ్యాగులు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనకెళ్ళినా ఇంకా టైం అయితే ఉంది, పావుదక్కు 1 గంట అయింది అనమాట టైం వచ్చేసి. ఇప్పుడు మా కాకినాడ నుంచి ఇక్కడ రావడం ఈజీ అనమాట అండి, చాలా దగ్గర అంటే దగ్గర అంటే ఒక 30-35 కిలోమీటర్స్ వచ్చినప్పటికీ కూడా రోడ్డు బాగుంటుంది హైవే కాబట్టి రావడం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట అండి. అక్కడ ఎక్కు తొక్కితే ఇక్కడ పడతాం అన్నట్టు ఉంటుంది అనమాట. గోసాలు అక్కడ చూద్దాం ఇది ఎప్పుడు చూడలేదా బుజీ, ఎండను బట్టి టైం తెలుస్తుంది కదా, 4 వీక్లు చేసేవారు కదా.
అవునా? అంటే ఇది ఇది కట్టారు కానీ తర్వాత చూడడానికి ఇదేం ఉండేది కాదు. ఈ నీడని బట్టి టైం తెలుస్తుంది అనమాట. అక్కడ ఇవి ఉంటాయో ఇగో ఇవి ఉంటాయి తొమ్మిది తొమ్మిది అది ఉంటది. అక్కడ నీడ పడుతుంది చూసావా? అక్కడ దాన్ని బట్టి టైం తెలుస్తుంది అనమాట. ఇగోండి ఇక్కడ నెంబర్లు వేసి ఉన్నాయా? ఇది టైము. ఈ నీడని బట్టి టైం తెలుస్తుంది అనమాట. అదే మామూలుగా అది దీన్ని తీసేస్తుంది. అది అది ఉదయం టైమింగ్. ఇది మధ్యాహ్నం ఉంది. అక్కడ ఒంటి గంట ఉన్న చూడు, ఒంటి గంటకు అవతల వైపు నీడ పడ్డాది. ఇది రెండు మూడు నాలుగు అలా అది కరెక్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చింది నీడ. నలభై ఏడు కదా ఇది ఇక్కడ నీడ బట్టి తెలుస్తుంది. చూస్తున్నారు కదండి ఇది ఏంటంటే ఇక్కడ పైన అక్కడ నిలబడింది కదా అది నీడ పట్టదు అనమాట. ఆ నీడని బట్టి టైం ఎంత అనేది తెలుస్తుంది అనమాట. మనం వాచ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది గోశాల అనమాట. ఎవరో చిన్నప్పుడు హారిక చదువుకున్న సురేష్ పబ్లిక్ స్కూల్ సార్ అయితే కనిపించారు అనమాట. ఇప్పుడు ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు గోశాల రండి. గోశాల దర్శనం కూడా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ మేడం? కానా బజానా అక్కడ ఫోటో తీసుకుని చాలా బాగుంది. కొంచెం న్యాచురల్ లైట్ వస్తే మంచి బాగా వస్తుంది. అంటే దర్శనం అయిపోయింది, ఇప్పుడు ప్రూఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి భోజనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. వాటర్ బాటిల్ ఎంత తెలుసా అండి ఇక్కడ కాస్ట్? వాటర్ బాటిల్ ఎంత తెలుసా? 30. తీసుకోవట్టే అది బాగుంది పడుకున్నారు. అంతా
అందరి డ్రెస్ కంటే మీ డాడీ డ్రెస్ జిగేలు జిగేలు అంటుంది శాంట శాంట మాత్రం జిగేలు అంటుంది ఉచిత కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారని చెప్పేసి మీరు న్యూస్లో వినొచ్చు పేపర్లో చూసుండొచ్చు సో ఇవే అనమాట అండి ఇవైతే చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు కానీ ఏంటంటే ఇప్పుడు ఈ మండపాలు తక్కువే ఉన్నాయన్నమాటండి అన్నవరంలో మండపం ఉండాలని మ్యాండేటరీ ఏమి ఉండదు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అలా జరుగుతూనే ఉంటాయండి పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడ కొన్ని వింత విచిత్రమైన పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి ఏంటంటే 60 సంవత్సరాలు ముసలోడికి 20 సంవత్సరాలు అమ్మాయిన కూడా ఇలా కొన్ని కొన్ని జంటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట అండి కొంతమంది ఆస్తుల కోసం రకరకాల వాళ్ళ ఇంకా కొన్ని అన్ని విడమర్చి చెప్పలేము రకరకాలుగా అన్ని కూడా అన్ని రకాల పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి నేను మా అత్తగారు జాంకాయలు మామిడికాయలు అయితే కొంటున్నారు అనమాట మా మామయ్యగారు చేతిలో 2 వాటర్ బాటిల్ 2 ఫుల్ అయిపోయినాయి చేతిలో అయితే కాదు కానీ జాంకాయ లేదా అమృతం అన్నట్టు ఉన్నాయండి ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడే చూస్తే నోరు ఆగదు నోట్లో లాలాజలం చూసారా మీ కూర లాలాజలం వరదు కదా జాంకాయ చూస్తే ఏం వరదు కానీ మా ఆవిడకి సాల్ట్ కారం కలిపితే నాకు ఇప్పుడు వాయిస్ వరుతుంటే లాలాజలం ఊరేస్తుంది మా అత్తగారు ఏమో మామిడికాయ కొన్నారు ఇప్పుడేమో భోజనం చేయడానికి వెళ్తున్నాం భోజనం చేసడానికి వెళ్ళేప్పుడు ఎవరన్నా ముందే అన్న తింటారా తింటారు కదా కాకపోతే మామిడికాయ చూస్తేనేమో నోరు ఆగదు జనాలు అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నారండి మామూలుగా ఇప్పుడు అంత ఉండరని అయితే అనుకున్నాం కానీ మిట్ట మధ్యాహ్నం అన్న జనం మాత్రం గట్టిగానే ఉన్నారు అన్నవరం వస్తే మాత్రం 1 గంట లేట్ అయినా సరే భోజనం చేయకుండా వెళ్ళకండి ఎందుకంటే అంత బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే మాత్రం చాలా దేవాలయాల్లో భోజనం అయితే చాలా బాగా పెడుతున్నారండి చిన్న చిన్న గుళ్ళల్లో కూడా భోజనాలు అయితే పెడుతున్నారు మేము అన్నవరం వచ్చిన తారీఖు 8వ తారీఖు అండి వీడియో తీసిన తర్వాత అప్లోడ్ చేయడానికి 5 నుంచి 7 రోజులు సమయం అయితే పడుతుంది అన్నమాట అండి భోజనం అయితే అయిపోయింది అనమాట అక్కడ ఇస్తున్నా పట్టుకో అలా భోజనం చాలా బాగుంది భోజనం అయితే చాలా బాగుంది భోజనం అయితే చేస్తాం నెక్స్ట్ ఎక్కడికనేది అంటే వచ్చేము దర్శనం చేసుకున్నాము భోజనం చేసేసాము అయిపోయింది అనుకోకండి ఇంకా ఉందో బ్లాగ్ అయితే మాత్రం కంటిన్యూ అవ్వండి ఓన్లీ అన్నవరం సత్యనారాయణ స్వామి మొత్తం దర్శనమే కాదు ఇంకా చాలా ఇంకో చోట కూడా చూపిస్తాను మీకు ఈ మధ్యన మీకు అయితే చూపిస్తాను కొనుక్కున్న ప్లేసెస్ నేను ఏదైనా కూడా నా కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో అలా చూపిస్తాను మీకు కాదు మరి ఇలాగే అన్న వేసారంటే సాంబార్ వేసేసారు కూర కలుపుకోకుండా మామూలుగా అయితే కూర కలుపుకోవచ్చు పచ్చడి కలుపుకోవచ్చు అన్నీ వేస్తారు అవి కలపకుండానే సాంబార్ వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ గా అంత ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అనమాట
ఇదేనా ప్రసాదం కి? ఓకే ప్రసాదం కూడా అయితే తీసుకున్నాం అన్నమాట మా మామయ్య గారు ఒక కవర్లో. ఈ అన్నవరంలో మాత్రం దర్శనం అయిపోయిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి బోల్డ్ అంత ప్లేస్ ఉంటుందండి. గుడికి ఒక చోటనే కాదండి, బోల్డ్ అన్న చోట్లలో ఒకసేపు కూర్చోవచ్చు, అలా పడుకోవచ్చు, అలా సేదతీరచ్చు అనమాట అండి. అలా గుడి మధ్యలో పడుకుని ఒకప్పుడంటే ఇక్కడ ఈ పైన రేకుల షెడ్లు గట్రా ఉండేవి కాదు కాబట్టి ఇక్కడ కాలు అయితే సుర్రుమని అంటుకునేది అనమాట. సో ఇప్పుడు రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడానికి అయితే మాత్రం ప్లేస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట అండి, చాలా ప్లేసెస్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ రేకుల షెడ్ కట్టి ఈ ఉచిత కళ్యాణ మండపాలు అయితే కట్టారు కదండి. ఇంకా ఒకప్పుడైతే శ్రీరామనవమి అయిన తర్వాత కానీ పెళ్ళిళ్ళు చేసేవారు కదండి. ఇప్పుడు మనకి టైం ఎప్పుడు ఖాళీ కుదురుతుందో అప్పుడే మనకి పెట్టుడు ముహూర్తాలు వచ్చేసాయి కదా, ఎప్పుడైతే మనకు ఖాళీ ఉంటుందో అప్పుడే ముహూర్తం పెట్టించుకుంటున్నారు. ఇదివరకు అయితే రాముడి వారి కళ్యాణం అయిన తర్వాత మంచి ముహూర్తం చూసి అప్పుడు ముహూర్తాలు పెట్టించుకున్నారు, ఇప్పుడు అంతా కస్టమైజ్డ్ అయిపోయింది అనమాట. అన్నీ మన చేతిలో లాగేసుకున్నాం అంతే ఇంకా. తెచ్చాం కదా ప్రసాదం, తెచ్చిన తర్వాత ఆగలం అండి, కడుపు నిండా కూడుతున్నా సరే ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు కడుపు ఖాళీ అయిపోద్ది అనమాట. సో అంత బాగుంటుంది ప్రసాదం, అన్నవరం ప్రసాదానికి ఫ్యాన్స్ అండి మొత్తం మామూలుగా దేశాల నుంచి ఉంటారనమాట. ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలు ఆ ప్రసాదంకి ఇంకా పరమ భక్తులు అయిపోతారు అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రసాదం కడుపులో వేద్దాం, నాకు పెట్టకుండా లాయం చేస్తుంది అది. చాలా ఫ్రెష్గా ఉంది, అయిపోయింది అల్లు పల్లె అయిపోయినాయి. ఇప్పుడు అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం, ఇంటికి కాదు ఇంకో ప్లేస్కి అయితే వెళ్తాం. ఆ ప్లేస్ ఎక్కడ ఏంటో చూడండి. ఓకే అయిపోయింది ఫోటో కూడా అయిపోయింది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది మీరు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉండండి. మీకు ఆ ప్లేస్ తెలీదు, చాలా మందికి అయితే తెలీదు, ఆ ప్లేస్ అయితే నేను చూపిస్తాను, బాగుంటుంది చాలా బాగుంటుంది. సత్యనారాయణ స్వామి వద్దకు వచ్చి ఆయన దర్శనం చేసుకుని మన కడుపులో కోరికలన్నీ కోరేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దండి. అలాగే వాళ్ళ ఇంటి ఆడపడుచుని ఆ లక్కను కూడా పరామర్శించాలి కదా, ఆ లక్కను కూడా దర్శనం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం వెళ్ళేది వనదుర్గాదేవి ఆలయం అనమాట అండి, సత్యనారాయణ స్వామి వాళ్ళ అక్క అనమాట అండి. నేనైతే ఈ గుడికి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట అండి. మీకు చూపిస్తాను చూడండి, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇలా మెట్లు దిగిన వెంటనే ఇక్కడ నవదుర్గా అమ్మవారి ఆలయం దారి అని చెప్పేసి ఉంటుంది. ఇలా డౌన్కి మెట్లు దిగితే ఇక్కడ ఇది ఉంటుంది అనమాట, ఓంకారం ఉంటుంది అనమాట అండి. ఈ ఓంకారమే వనదుర్గాదేవి ఆలయం అనమాట అండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, మా మావయ్య గారు చూపించారు నాకు. అడుగులో అడిగేయండి, కాదు అడుగులో అడిగేయండి. ఓకే సత్యనారాయణ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అన్నీ తినేసిన తర్వాత వనదుర్గాదేవి ఆలయం అనమాట అండి. ఇది వనదుర్గాదేవి అంటే సత్యనారాయణ స్వామి వాళ్ళ అక్కగారంట, నాకైతే కూరగా తెలియదు, మా మామగారు చెప్పే వరకు కూడా ఇక్కడ వనదుర్గాదేవి ఆలయం ఉందని కూడా నాకు తెలియదు. ఎప్పుడన్నా వచ్చినా సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం, భోజనం చేయడం, ప్రసాదం తీసుకుని అలా వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ వనదుర్గాదేవి ఆలయం ఉంది, సత్యనారాయణ స్వామి గారికి అక్క అవుతుంది అనే విషయం అయితే నాకైతే కొరగా తెలియదు. ఓకే మా కార్ దగ్గర కూడా వస్తాం, ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం, ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలియాలంటే బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏది వాడినా మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఇంజక్ మందు వాడితే ఏమవుతుంది అంటే ఒక దానికి వాడితే ఒకటి సైడ్ కంప్లైంట్లు వస్తాయి, మనకి ఏంటంటే సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ అనమాట. ఒక దానికి వాడితే ఇంకోటి చెప్పుకోలే కంప్లైంట్లు క్లియర్ అయిపోతుంది. ఏడు మెట్లు దిగితేనా కంప్లైంట్ క్లియర్ అయిపోయిన తర్వాత అంతే కొన్ని కొన్ని చెప్పుకోలేరు కదా లేడీస్ చెప్పలేదు అలాంటి
ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం. ఎక్కడ నుంచి? అన్నవరం నుంచి అయితే బయలుదేరాం. ఇప్పుడు ఒక అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఆ దేవాలయం కూడా చూపిస్తాను. ఇప్పుడు నడిపించక్కర్లేదు, అది వెళ్ళిపోతుంటది. డౌన్ కదా వెళ్ళిపోతావు. చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు, ఏదైనా కొండ ఎక్కినప్పుడు దిగేస్తుంటారు, ఇంజిన్ ఆన్ చేయకుండా పెట్రోల్ సేవ్ చేద్దాం అని. చాలా ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట, చాలా గట్టిగా జరుగుతాయి. ఇంజిన్ ఎప్పుడు ఆన్లో ఉంటేనే ఆ వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇంజిన్ ఎప్పుడైతే ఆన్లో లేదో ఆ వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. ఆ ఇంజిన్ కానీ యాక్సిలేటర్ కానీ ఏది కంట్రోల్లో ఉండదు. సో జాగ్రత్తగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇంటికి వెళ్తా వెళ్తా అమ్మవారి దేవాలయం కూడా కొనుకుంటుంది అంటది అనమాట, అది కూడా చూపిస్తాను. మార్నింగ్ ఆల్రెడీ నేను చెప్పాను, అది నాకు తెలియదు కదా ప్లేస్ ఏంటి అన్నది, అది చెప్తా అనేసి చెప్పాను. ఇదండి ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం యొక్క వీడియో వ్లాగ్ అన్నమాట అండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తున్నాము, అలాగే ఒక అమ్మవారి గుడి చూపిస్తాను. అవన్నీ కూడా రేపు ఉదయం వచ్చే 10 గంటల వీడియోలో అయితే అవన్నీ చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన వచ్చిన బెల్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు, అదే మనకి ముఖ్య ఘట్టం అన్నమాట. సరే రేపు ఉదయం వచ్చే 10 గంటల బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.